నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో పంచాయతీ ఎన్నికలు ఉదయం 6:45 ప్రారంభమయ్యాయి. మొత్తం 16 పంచాయతీలకు గాను మేజర్ పంచాయతీ అయిన బోగోలు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు పార్టీలో బలపరిచినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మా పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళ్ళగన్నటువంటి గ్రామ సచివాలయం నిర్మాణం కోసం ప్రతి ఊళ్ళో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం తద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ప్రజలకందరికీ కూడా గత వారికి కావాల్సిన సేవలను ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుంది. కావున ప్రజలు కూడా ఇంతన్నింటిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఎంతమంది కోటీశ్వరులు వచ్చినా ఎన్ని కోట్లు డబ్బులు కుమ్మరించినా ఎన్ని రకాలుగా ప్రజలను ప్రలోభ పెట్టినా ప్రజలు ఓటర్లు చాలా వివేకవంతులు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా వచ్చినటువంటి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా